పల్లె ప్రగతి పేరుతో ప్రభుత్వం సర్పంచులను ముంచిందని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చిందని సర్పంచుల మండల సర్వసభ్య సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. వారి బిల్లులు చెల్లించిన తర్వాతే సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తెలియజేశారు. రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యదర్శి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ మండలాల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామం ప్రకృతి వనం ప్రతిహారం కార్యక్రమంలో ఖర్చు చేసిన బిల్లులు మంజూరు చేయాలని కోరారు. గ్రామానికి సేవ చేసే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమవుతుందని ఆయన అన్నారు. సర్పంచులు బిల్లులు కట్టలేని పరిస్థితిలో వారి భార్యల తాళిబుట్టలను సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది అని అన్నారు. మరికొంతమంది భిక్షాటన కూడా చేసి అప్పులు తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చెట్లు ఫిబ్రవరి 2 తారీఖు చేస్తే ఫెయిల్ అయినాయి. మళ్ళీ ఈసారి ఈ నెల 17 తారీఖు చేసిన మళ్ళీ 10 ఎన్నికలు అయింది. ఇప్పుడు డాక్టర్లు డీజీ పోదాం అంటే నీళ్ళు లేవు. మా పరిస్థితి ఏంటి? నీళ్ళు పోయాట డాక్టర్లు చెప్పింది, మరి డీజీ దొరకలేదు. ఒకవేళ డాక్టర్ చేయకపోతే చెత్త వస్తాను వెళ్ళి పెట్టు. ఇదే నా సర్పంచులకు ఇచ్చే గౌరవం మర్యాదలు ఇవేనా? అన్ని కూడా ఫలప్రదం ముందుంటున్నాం. యాదగిరిలో బ్రహ్మాండంగా పనిచేస్తే కరెక్ట్ మనం చెప్పింది చేసి మీటింగ్ ఇలా మరి మా పిల్లల సంగతి ఏం చెప్పింది? స్పెషల్ ఆఫీసర్ గారికి మేడం ఎండి వరకు మాకు ఎవరి మీద ఏం లేదు. కావాలని ఇంతవరకు ఎప్పుడు తెరలు పడే కూడా మేము ఇంకా చేయలేదు. ఈ కార్యక్రమాలు కూడా మేము ముందరూ నడిపించే వ్యక్తులు మేము. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఈ డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తారో అసలు ఇవ్వండి. మీరు అడిషనల్ గారితో మాట్లాడతారా, కలెక్టర్ మేడం ఫోన్ కడతారా, మాట్లాడాలి. ఎంపీ గారు కూడా అదే చెప్తారు. దయచేసి మాకు కలెక్టర్ నుంచి ఫోన్ వస్తే మాత్రమే మీటింగ్ జరగాలి. అంతటిదాకా దీన్ని ఇప్పుడు జరిగే 5వ విడత బహిష్కరిస్తున్నాం. ఇది సర్పంచులు అందరి తరఫున అందరి పర్మిషన్ తీసుకొని మేము మాట్లాడుతున్నాం అన్నా. ఓకేనా? అందుకే చెప్తున్నా మీ అందరి తరపు, లేకపోతే మీ కొంచెం పాస్ అయినట్టు ఆయన పాస్ అయినా చెప్పి మాకు కావాల్సింది ఒకటి.